కన్వర్ట్ డేస్ ఇంటూ హవర్స్ అంటే డేస్ ఇస్తున్నప్పుడు ఆ డేస్లో ఎన్ని హవర్స్ ఉంటాయి మనకి తెలిసింది ఏంటి వన్ డే ఈజ్ ఈక్వల్ 24 హవర్స్ అంటున్నాం సో ఒక రోజుకి 24 గంటల్లో నేర్చుకున్నాం అలాగే ఇక్కడ కొన్ని 2 డేస్ 5 డేస్ అని ఇచ్చారు 2 డేస్ అంటే ఎన్ని అవర్స్ అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు మనం నేర్చుకుందాం ఓకేనా వన్ డే ఈజ్ ఈక్వల్ ఏంటి 24 అవర్స్ సో ఇక్కడ ఏం అడిగాడు మనల్ని 2 డేస్ అన్నాడు అంటే 2 డేస్కి ఎన్ని అవర్స్ అవుతుంది మనకి ఏం తెలుసు 1 డే ఇస్ ఈక్వల్ 24 అవర్స్ ఓకేనా 2 డేస్ అంటే ఏంది ఇంకొక డే అంటే మళ్ళీ 24 డేస్ వస్తుంది 24 అవర్స్ వస్తున్నాయి సో మనం ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత 48 అవర్స్ వస్తుంది ఓకేనా సో 2 డేస్ ఏ కాబట్టి నేను 24 ని మళ్ళీ యాడ్ చేశాను సరిపోయింది సో రిపీట్ గా అలా అడిషన్ చేయకుండా మనం ఏం చేస్తామో మల్టిప్లికేషన్ చేస్తాం ఎందుకంటే రిపీటెడ్ అడిషన్ ఇస్ ఈక్వల్ మల్టిప్లికేషన్ మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా సో ఇలా కాకుండా 2 డేస్ 1 డేకి 24 అవర్స్ అన్నప్పుడు 2 డేస్ ని ఆ 1 డేకి ఎన్ని అవర్స్ దాంతో మల్టిప్లై చేయాలి అంటే 2 ఇంటూ 1 డేకి ఎన్ని అవర్స్ 24 అవర్స్ ఆ డే ని 24 అవర్స్ తో మల్టిప్లై చేయాలి ఓకేనా 24 ఇంటూ 2 2 4 is 8 2 2 is 4 అంటే 48 అవర్స్ ఓకేనా అంటే ఇచ్చిన నంబర్ తోటి ఎన్ని డేస్ అయితే అంటున్నాడో ఆ డే ని 24 తో మల్టిప్లై చేయాలి ఎందుకు 1 డేకి మనకు 24 అవర్స్ అని తెలుసు కాబట్టి సో ఇక్కడ ఏమి ఇచ్చారు 5 డేస్ అన్నాడు అంటే ఇప్పుడు 5 ని ఏ నంబర్ తో మల్టిప్లై చేయాలి మనము 24 అనే నంబర్ తో మల్టిప్లై చేయాలి ఎందుకు 24 అవర్స్ కాబట్టి ఓకేనా ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా నేను 24 ఇంటూ 5 డేస్ కాబట్టి 5 తో మల్టిప్లై చేస్తున్నాను 5 4 జా 20 5 2 జా 10 ప్లస్ 2 12 అంటే 5 డేస్ మీన్స్ 120 హవర్స్ అమ్మో 120 హవర్స్ అంటే ఎన్ని డేస్ అన్నట్టు 5 డేస్ సో నేను 5 డేస్ ఊరు వెళ్ళాను అంటే ఎన్ని అవర్స్ అక్కడ స్పెండ్ చేసినట్టు 120 హవర్స్ స్పెండ్ చేసినట్టు ఓకేనా సో 5 డేస్ ని హవర్స్ లోకి చేంజ్ చేస్తే మనకు 120 హవర్స్ వస్తుంది సో ఇక్కడ డేస్ ఇచ్చాడు హవర్స్ ఇచ్చాడు 3 డేస్ అండ్ 4 హవర్స్ 3 డేస్ అంటే ఎన్ని హవర్స్ తెలుసుకొని ఇక్కడ ఆల్రెడీ హవర్స్లోనే ఉంది కాబట్టి ఆ హవర్స్కి ఈ హవర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది సో 3 డేస్ అంటే మనం ఏం చేయాలి 3ని 24తో మల్టిప్లై చేయాలి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి వన్ డే అనగానే 24 అవర్స్ అని మనకు గుర్తు రావాలి సో అలా అది 24 అవర్స్ గుర్తుంటేనే ఈ డేస్ని 24తో మనం మల్టిప్లై చేస్తాం సో 24 ఇంటూ 3 3 4 జా 12 3 2 జా 6 6 కు 1 యాడ్ చేస్తే 7 అంటే 3 డేస్ అంటే ఎన్ని అవర్స్ ఇక్కడ 72 అవర్స్ సో ఈ డేస్ని మనం అవర్స్లోకి కన్వర్ట్ చేసేసాం ఇంకా మళ్ళీ మనకి ఐన్ 4 అవర్స్ అన్నాడు అంటే ఈ అవర్స్కి మళ్ళీ ఈ 4 అవర్స్ యాడ్ చేయాలి టూ ప్లస్ 4 6 ఈ 7 యాస్టీస్గా రాస్తున్నాం ఎందుకంటే కింద ఏ నెంబర్ లేదు కాబట్టి సో 3 డేస్ అండ్ 4 అవర్స్ మీన్స్ ఎన్ని అవర్స్ మనకి ఇక్కడ 76 అవర్స్ అలాగే 10 డేస్ అండ్ 5 అవర్స్ 10 డేస్ అంటే ఏంటి 10ని మనం 24తో మల్టిప్లై చేయాలి సో ఇక్కడ 0 ఉంది 0 ఉన్నప్పుడు మనం మల్టిప్లై ఎలా చేయాలనుకున్నాము ఫస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి అని రాసేసి రిమైనింగ్ నెంబర్తో ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి 24 వన్ జా 24 అంటే 240 అవర్స్ 10 డేస్ అంటే ఎన్ని అవర్స్ 240 ఈ 240కి మళ్ళీ మనం ఏం చేయాలి 5 అవర్స్ని యాడ్ చేయాలి 240 అవర్స్ ప్లస్ 5 అవర్స్ టోటల్ ఎన్ని 245 అవర్స్ సో ఇప్పుడు అర్థమైందా 10 డేస్ అంటే ఆ డేస్ 1 డేకి ఎన్ని అవర్స్ ఆ నెంబర్ తోటి మల్టిప్లై చేసి వచ్చిన దానికి ఇక్కడ ఆల్రెడీ అవర్స్లో ఉన్నదాన్ని యాడ్ చేస్తున్నాం సో 10 డేస్ 5 అవర్స్ మీన్స్ 245 అవర్స్ ఇప్పుడు కన్వర్ట్ హవర్స్ ఇంటూ మినిట్స్ హవర్స్లో ఇచ్చిన దాన్ని మినిట్స్లోకి మనం కవర్ చేయాలి 1 అవర్కి ఎన్ని మినిట్స్ అనుకుంటున్నాము 60 మినిట్స్ అనుకుంటున్నాం అంటే మినిట్ హ్యాండ్ 12 నుంచి మళ్ళీ 12కి ఒక రౌండ్ చేసేసింది అనుకున్నప్పుడు 1 అవర్ అవుతుంది అంటే ఒక రౌండ్ అంటే 60 డివిజన్స్ ఉంటాయి 60 మినిట్స్ చేసిందంటే అప్పుడు 1 అవర్ కంప్లీట్ అయినట్టు సో 1 అవర్ ఈజ్ ఈక్వల్ 60 మినిట్స్ ఇక్కడ మనకి 8 అవర్స్ ఇచ్చాడు 1 అవర్కి 60 మినిట్స్ అంటే 8 అవర్స్కి ఎన్ని సో అప్పుడు మనం ఏం చేయాలి 8కి 1 అవర్ అంటే ఎన్ని మినిట్స్ ఇక్కడ 60 అంటే ఈ నెంబర్కి 60 మినిట్స్ని మల్టిప్లై చేయాలి
ఓకేనా. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 0. నెక్స్ట్ జీరో ఎక్సెప్ట్ జీరో, ఇక్కడ ఏ నెంబర్ ఉంది? ఇంకా 6 ఉంది. 6 8 = 48, అంటే 480 minutes. 8 hours ని మినిట్స్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి 480 minutes వచ్చింది. అది ఎలా? ఎన్ని అవర్స్ అంటున్నాడు ఇక్కడ? 8 hours ని 60తో మల్టిప్లై చేయాలి. 8 6 = 48, ఇక్కడ 1 0 ఉంది, 0 యాడ్ చేసాము. సో జీరోస్ ఉన్నప్పుడు మనం అలాగే అనుకో, ఫస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయో రాసి రిమైనింగ్ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనం ఆన్సర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో జీరో అలాగే రాసే, రిమైనింగ్ నెంబర్ 6. 8 6 = 48, అంటే 8 hours = 480 minutes. నెక్స్ట్ ఇక్కడ 5 hours ఇచ్చాడు, అంటే 5 hours ని ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? ఇక్కడ 60 అనే నెంబర్తోటి. ఇంతకుముందు మనం డేస్ని హవర్స్తో మల్టిప్లై కన్వర్ట్ చేసినప్పుడు 1 day = 24 hours కాబట్టి ఇచ్చిన నెంబర్కి 24ని మల్టిప్లై చేసి ఆన్సర్ రాస్తాం, అది హవర్స్. ఇప్పుడు హవర్స్ని మినిట్స్లోకి చేంజ్ చేస్తున్నాం, అంటే హవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్ కాబట్టి ఇక్కడ ఇచ్చిన నెంబర్కి 60తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 0. 5 6 = 30, అంటే టోటల్ 300 మినిట్స్. 5 hours means 300 minutes. నేను 5 hours నేను క్లాస్లోనే కూర్చున్నాను, అంటే ఎన్ని మినిట్స్ కూర్చున్నట్టు? 300 మినిట్స్ కూర్చున్నట్టు. 5 hours = 300 minutes. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? డేస్ ఇచ్చారు. ఇక్కడ హవర్స్ని మినిట్స్లోకి చేంజ్ చేయాలి, కాకపోతే ఇక్కడ డేస్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు డేస్ని హవర్స్లోకి చేంజ్ చేసి హవర్స్ని మళ్ళీ మినిట్లోకి చేంజ్ చేయాలి. ఓకేనా. సో ఇంతకుముందు లాస్ట్ క్లాస్ 2 డేస్ అంటే హవర్స్లోకి ఎలా చేంజ్ చేసాము? 1 day = ఎన్ని hours? 1 day = 24 hours. అంటే ఈ నెంబర్ని మనం ఫస్ట్ 24తో మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ డేస్ని హవర్స్లోకి చేంజ్ చేయాలి, తర్వాత హవర్స్ని మినిట్స్లోకి చేంజ్ చేయాలి. మినిట్స్ కంటే హవర్స్ ఎక్కువ, హవర్స్ కంటే డేస్ ఎక్కువ. సో డేస్ని హవర్స్లోకి కన్వర్ట్ చేసి ఆ హవర్స్ని మళ్ళీ మినిట్స్లోకి చేంజ్ చేస్తే ఇక్కడ మనం ఇచ్చిన హెడ్డింగ్కి కరెక్ట్ అవుతుంది. సో 1 day = ఏంటి? ఎన్ని హవర్స్? ఇక్కడ 24 hours. హవర్స్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 1 day = 24 hours. సో ఎంత వస్తుంది? 24 × 2, 2 4 = 8, 2 2 = 4. 2 days means 48 hours. సో ఇప్పుడు మనం హవర్స్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ హవర్స్ని మనం మళ్ళీ మినిట్స్లోకి చేంజ్ చేయాలి. 48 hours = 48 × హవర్స్ని మినిట్స్లోకి చేంజ్ చేయాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 1 hour = 60 minutes కాబట్టి ఈ నెంబర్కి మనం 60ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 0 ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్స్ ఏంటి ఇక్కడ? 48 × 6. 6 8 = 48. 6 4 = 24. 24 + 4 = 28, అంటే 288 మినిట్స్. చూడండి, ఇక్కడ ఒక స్టెప్ ఎక్కువగా వచ్చింది. 2 డేస్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమడిగాడు? హవర్స్ని మినిట్స్లోకి చేంజ్ చేయమన్నాడు, కానీ డేస్ ఇచ్చాడు. సో ఆ డేస్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేయాలంటే డైరెక్ట్ మనకి కుదరదు. సో డేస్ని మనం ఫస్ట్ హవర్స్లోకి కన్వర్ట్ చేసి ఆ హవర్స్ని మళ్ళీ మినిట్లోకి చేంజ్ చేయాలి. సో 2 డేస్ని హవర్స్లోకి చేంజ్ చేయాలంటే 1 day = 24 hours కాబట్టి నేను 2ని 24తో మల్టిప్లై చేసి నాకు 48 hours వచ్చింది. సో నార్మల్గా ఈ క్వశ్చన్ లాగానే ఉంది 48 hours అని. సో 48 hours ని మళ్ళీ మినిట్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 60తో మల్టిప్లై చేయాలి. ఎందుకు? 1 hour = 60 minutes కాబట్టి. సో నేను ఆ 48 hours ని 60తో మల్టిప్లై చేస్తే 2880 minutes వచ్చింది. అంటే 2 డేస్ని మినిట్స్లో చెప్పాలంటే ఎన్ని మినిట్స్? 2880 మినిట్స్ని 2 డేస్ అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వీక్ ఇచ్చాడు. వీక్ని ఇప్పుడు డేస్ కంటే పెద్దది ఏముంటుంది? అక్కడ వీక్ ఉంటుంది. వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. మళ్ళీ డేస్ని ఏం చేయాలి? హవర్స్లోకి చేంజ్ చేయాలి. మళ్ళీ హవర్స్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే 4 స్టెప్స్. సో వీక్, 1 week = how many days? 7 డేస్. మనకు తెలుసుగా 7 డేస్, దేర్ ఆర్ 7 డేస్ ఇన్ని వీక్ అని నేర్చుకున్నాం. సో 1 week అంటే ఏంటి? 7 డేస్. సో మళ్ళీ డేస్ని వీక్ కాస్త డేస్లోకి కన్వర్ట్ అయిపోయింది. డేస్ని మనం ఎందులోకి చేంజ్ చేయాలి? మళ్ళీ హవర్స్లోకి చేంజ్ చేయాలి. 7 డేస్ని హవర్స్లోకి చేంజ్ చేయాలంటే 24 hours కాబట్టి 24తో మల్టిప్లై చేయాలి 7ని. 7 4 = 28, 7 2 = 14 + 2 = 16.
So 168 hours. ओके ना वीक ने डेज मार्च कुन्नामु डेज ने हावर्स मार्च कुन्नाम मल्ली हावर्स ने एंदुलो कन्वर्ट चेयाली मिनट्स लोकी कन्वर्ट चेयाली 168 हावर्स ने मिनट्स लोकी कन्वर्ट चेयाली हावर्स ने मिनट्स लो कन्वर्ट चेयालंटे ए नंबर तो मल्टीप्लाई चेयाली इक्कड मनम 60 तो सो 168 इंटू 60 मिनट्स ఇక్కడ 10 ఉంది ఆల్రెడీ నేను రాసేస్తున్నాను సో 168 ఇంటూ 6 అనేది మనం మల్టిప్లై చేయాలి ఇప్పుడు సో 3 డిజిట్ నంబర్ ని 1 డిజిట్ నంబర్ తో మల్టిప్లై చేస్తున్నాం 6 8 48 6 6 36 ప్లస్ 4 40 6 1 6 ప్లస్ 4 10 సో ఇక్కడ 1008 వచ్చింది सो वन वीक अंटे 7 days की एन मिनट्स मन की 10,080 मिनट्स सो वन वीक अंटे 7 days दाने मिनट्स लो चेप्पालंटे 10,080 मिनट्स अला काकुन्ना वन वीक नी हावर्स लो चेप्पालंटे 168 हावर्स सो वन वीक नी डेस लो चेप्पालंटे 7 days सो वीक नी डेस लो हावर्स लो मिनट्स लो मनम इप्पुडु कन्वर्ट चेसेसाम